ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న నకిలీ వైద్యుని బండారం బయటపడింది. నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న ఓ నకిలీ డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణ మెడికల్ కోర్సు చదివిన వ్యక్తి ఏకంగా ఎంబీబీఎస్ డాక్టర్నంటూ రోగులను బోల్తా కొట్టించాడు. భైంసాలో అశ్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్, ఏఎన్టీ, స్కిన్, సర్జికల్ సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రిలో బోర్డులు పెట్టాడు. నేను ఇంకా సౌమ్య మేడం నేను మా మేనేజర్ ఈయన హాస్పిటల్ మేనేజ్ చేస్తారు. ల్యాబ్, ఫార్మసీ మూడు చూసుకుంటారు. సో మేము ముగ్గురం పార్ట్నర్స్ ఉండే. సౌమ్య మేడం కరెక్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉండిపోయినారు. ఓకే, రాజేష్ సార్ విజిటింగ్కి కన్సల్టేషన్కి వస్తారన్నాడు. కరెక్ట్ 3 వీక్స్ అయింది సార్, రెండు చోట్ల తిరగడం కష్టం అయ్యి 3 వీక్స్ 3.5 వీక్స్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. 3.5 వీక్స్ నుంచి రాజేష్ సార్ రెగ్యులర్గా అవైలబుల్ ఉండట్లేదు. ఓకే సార్, ఫార్మసీ ల్యాబ్ చూసుకుంటారన్నారు, ట్రీట్మెంట్ చేయొచ్చా సార్? ట్రీట్మెంట్ చేయట్లేదండి. ఏం చేశారు? ఇప్పుడు ఒక నొప్పి గోళి ఇచ్చినట్టే ఒక ట్రీట్మెంట్ ఇచ్చినారు, కానీ అది ఒక నాంకేవాస్తే ట్రీట్మెంట్. మేము ఇప్పుడు కాదండి, ఇప్పుడు మందం ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వరా అంటారు కదా, అట్లా ఒక టాబ్లెట్ ఇచ్చి పంపించినాము. ఇచ్చినట్టే ఒక ఆయింట్మెంట్ ఇచ్చి పంపించినాము. అతను క్వాలిఫికేషన్ ఏంటి? అతను చేసిన ట్రీట్మెంట్ ఏంటి? డిఎంఎస్ చేసిన ట్రీట్మెంట్. చర్మ సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడు ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్కు తన సమస్య వివరించాడు. ఆ సమయంలో రాజేష్ వ్యవహారంపై అనుమానం వచ్చిన యువకుడు గట్టిగా నిలదీయడంతో తాను వైద్యున్నే కాదని రాజేష్ ఒప్పుకున్నాడు. కేవలం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మాత్రమే చేసినట్లు రాజేష్ ఒప్పుకున్నాడు. దీంతో ఆసుపత్రికి వచ్చిన పోలీసులు రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న 10వ తారీఖున నాకు కొన్ని చర్మ సమస్యలు ఉన్నందువలన నేను ఇక్కడ ఈ అశ్విని హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ రాజేష్ గారు ఉంటేనే నేను చూపించుకుంటానని చెప్పేసి అన్నాను. కాకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి అంటే డాక్టర్ ధనరాజ్ అని చెప్పేసి నకిలీ డాక్టర్ ఆయన. సో ఎన్ని రోజులు కూడా డాక్టర్ రాజేష్ గారి పైననే ఆయన చూస్తున్నాడు పేషెంట్ని. సో ఇప్పటివరకు చాలామందిని మోసం చేశాడు. సో ఈ చర్మ వ్యాధులు అనేటివి సహజంగానే వస్తాయి. కాకపోతే అవి ఎట్లా అంటే ఒక్కసారి అవి రియాక్షన్ అయిందంటే సో టోటల్గా వాళ్ళకి పేషెంట్లకు కూడా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది పేషెంట్లు. సో ఏదైతే ఆయనకు నిన్న చూపించాను, మరీ చూపించాడు కానీ డాక్టర్ రాజేష్ మీరా అని అంటే ఇక్కడ ఓపీసీ తీసుకునేటప్పుడు సిస్టర్ గారు ఏమన్నారంటే రాజేష్ డాక్టర్ ఉన్నారని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అక్కడ డాక్టర్ తర్వాత నాకు అన్ని చూసిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. రాసిన తర్వాత కూడా సార్ మీ గుడ్ నేమ్ ఏందని చెప్పేసి అంటే రాజ్ అని చెప్పేశారు. ధనరాజ్ కూడా అనలేదు, రాజ్ అని చెప్పేసి అన్నారు. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది ఏంటంటే సార్ ఈ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ రాజేష్ అనే పేరు పైన మీరు ఎట్లా చూస్తారని చెప్పి.